আমি গ্রাম পঞ্চায়েত গ্রাম পঞ্চায়েত পঞ্চায়েত చేసుకున్నాము దాన్ని మళ్ళీ అక్కడ ఉన్న అందులో ఏమన్నా మిగిలిపోయిన పెండింగ్ ప్రగతి పనులు ఉన్నట్టయితే ఈ రెండవ దశలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం రెండవ తేదీ నుండి 11వ తేదీ వరకు కంపల్సరీ ఆ పనులన్నీ చేయాలని చెప్పి చెప్పారు. మనము ఫస్ట్ విడతలో చేసినాము, అన్ని పనులు బాగా చేసినామని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఈసారి ప్రత్యేకంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 స్పెషల్ ఆఫీసర్స్ను ఫ్లయింగ్ ఆఫీసర్స్ను వేసినారు కనుక మనము ఆ నెలలు చేసినవి, తర్వాత ఈ 2 నెలల గ్యాప్లో కూడా మనము మిగతా పనులు కూడా చేసినాము. వాటిని ఇప్పుడు ఈ చాలా అంటే మనము ఏ విధంగా చేసినామనేది వాళ్ళు వచ్చి చూసి కరెక్ట్ ఉన్నాయని వెంటనే అప్పుడు మనం పాస్ అయ్యాము. వారికి ఆ మెంబర్కి వేసినా కానీ మన గ్రామం సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కనుక మీరు రెస్ట్ కోర్స్ కానీ ఇంకేమైనా మిగిలినట్టుంటే అభిప్రాయంలో గుర్తించి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఈ 11 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కనుక మీరు ఇవన్నీ ఆశిస్తూ అర్బన్ స్పెషల్ ఆఫీసర్ దాదాపుగా మొత్తం చెప్పేసి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఏదైతే పల్లె ప్రయత్నం చేసినామో దాదాపు 30 రోజులు మనం ఆ కార్యక్రమం చేసినాం, చాలా బాగా చేసినాం. అందులో మెయిన్గా ఎన్ని పనులు చేసినా కూడా ఆ 2 పనులు కూడా క్లీన్ అండ్ క్లీన్ కిందకే వస్తాయి, పంచదారు పరిశుభ్రత కిందకే వస్తాయి. కాబట్టి ఎన్ని పనులు ఏ పని చూసుకున్నా కూడా ఈ 2 కాంపోనెంట్స్ కిందకే వస్తాయి. అయితే 30 రోజులు చాలా సక్సెస్ఫుల్ చేసిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నీ కూడా కొంచెం స్లో అయినా కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పల్లె ప్రగతి కార్యక్రమం ఏదైతే ఉందో అసలు ఈ ప్రోగ్రామ్ని స్లో కానియకుండా ఆ 30 రోజులు ఏదైతే జరిగిందో ఆ 30 రోజుల్లో జరిగిన దానికంటే ఎక్కువ ఈ మధ్యకాలంలో మనం కలెక్టర్ గారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేయడం వల్ల మనం చాలా వర్క్ చేసినాం మన జిల్లాలో. మన ఈ సమావేశం గంటల్లో ముగుస్తుందా లేకపోతే 3 గంటల పాటు ఉంటుందా అనేటువంటిది మీరు చెప్పే సమాధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్, గుడ్ ఈవినింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను కొన్ని గ్రామాలు పిలుస్తాను, వాటికి నేను అడిగిన వాటికి మాత్రం సమాధానం చెప్పండి అంతే. ఇప్పుడైతే విశ్లేషణ చేస్తున్నాం సార్, తర్వాత నర్సరీ కొత్త ప్లేస్ ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు మాత్రమే కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది కాదు, తయారుగా ఉందన్నారు కదా, సిద్ధంగా ఉందన్నారు కదా, అంటే ఏం చేశారు ఇప్పటిదాకా రెడీగా రెడీ అవ్వడానికి? ఎన్ని పిచ్చి మొక్కలు తీసేయాలి, ఎన్ని ప్లేస్ వెళ్ళాలని, తర్వాత శిథిలమైన ఇల్లు ఎన్ని తీసేయాలని, తర్వాత డ్రైన్స్ ఎంత దూరం ఎక్కడెక్కడ క్లీన్ చేయాలన్న ఏ పద్ధతి మీద చేసినారు సార్? గ్రామసభ పెట్టుకొని చేసినాం సార్ గ్రామసభ పెట్టుకొని చేసినాం. ఇంకేం చేశారు నాకు ఒకటి చెప్పండి. ఫేస్ 2 పల్లె ప్రగతి లేవని ఫేస్ 2 పల్లె ప్రగతి అసలు ఎప్పటి నుంచి ఎప్పటిదాకుంది? ఇంకోటి విభేదించే వాళ్ళు ఎవరిని ఉన్నారా? 2 లెవెన్త్ కాదని చెప్పి 12th అంటే సండే వచ్చిందని చెప్పి మీరు 11th వరకే క్యాల్కులేట్ చేసుకుంటున్నారమ్మా. దయచేసి
ఆ ఆలోచన మైండ్లో తీసేయండి. ఓకే, మా దగ్గర కొన్ని బావులను కూర్చోడానికి లాస్ట్ టైం ఒప్పుకోలేదు. ఓకే, సో ఈ సెకండ్ రోజు ఆ డిస్కషన్ పెట్టి ఏవైతే బావులు ఉన్నాయో అవి కూర్చోాలని చెప్పేసి ముందే చెప్పుకున్నాము. ఓకే, ప్లాంటేషన్ అప్పుడు కూడా మాకు రోడ్ సైడ్కి పెట్టనివ్వలేదు అప్పుడు. సో ఇప్పుడు పొలాలు కోసారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి ఇంకొంచెం అటు దాటేసి పెట్టిద్దామని చెప్పేసి మాట్లాడినాము. ఇంకా కొన్ని రీప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అవర్ స్పెషల్ ఆఫీసర్ జీపీ స్పెషల్ ఆఫీసర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, ఎంపీటీసీ గారు, వార్డ్ మెంబర్స్, విఓఏ, సిసి, విలేజ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వారి గ్రామంలో ఎన్ని వార్డ్స్ ఉంటే అన్ని వార్డ్స్, ఎన్ని సందులు ఉంటే అన్ని సందులు కూడా మొత్తం ఒక రౌండ్ తిరిగి వస్తారు. తిరిగే క్రమంలో సెక్రటరీ విల్ నోట్ డౌన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ టు బి అటెండెడ్, ఏమేమి చేయాలి అనేటువంటిది టోటల్గా లిస్ట్ అవుట్ చేసుకుంటారు. అంటే ఒకసారి ఆ ట్రాన్సిట్ బాక్ ఊరు మొత్తం ఒక చక్కర్ అయిపోయి వచ్చి కూర్చున్నారు గ్రామ పంచాయతీ దగ్గర అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక మీరు గుర్తించేందుకు వేరే పనులు ఏమి లేవు అని అర్థం. అంటే చేయదగ్గ పనులు. ఈ 40 అంశాలలో ఉన్నటువంటి చెక్ లిస్ట్ ఏదైతే ఉన్నదో ఇవి కనుక మీరు ఖచ్చితంగా అన్నిటికీ ఎస్ అనేటువంటిది కనుక మీకు మీరు ధైర్యంగా నమ్మకంగా రాసుకోగలిగారు అంటే మీ ఊర్లో పల్లె ప్రగతి ఫేజ్ 2 అవసరం లేదని అర్థం. ఇస్ దట్ క్లియర్? సో ఈ చెక్ లిస్ట్ అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడానికి ప్లస్ ఊర్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతంగా నిర్వర్తించుకోవడానికి దీనికి కావాల్సినటువంటి బేసిక్ సమాచారం మీరు పొందుపరచుకోవాల్సింది మీకు ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ ప్రొఫైల్. ఈ రెండు మీ దగ్గర ఉంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. దిస్ షుడ్ బి వన్ ఇన్ జీపీ ఆఫీస్, అనదర్ విత్ జీపీ స్పెషల్ ఆఫీసర్, అండ్ అనదర్